పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ మహత్తర శక్తి కోరి ఎలా శ్రమ పడుతున్నావో తెలియదు, కానీ కళ్ళబొల్లి శక్తులను నమ్మినట్లయితే మహాబాహువులాగే చివరకు మోసపోతావు. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఆ మహాబాహు వృత్తాంతం చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం గంగానదికి దక్షిణాన ప్రభావతి అనే నగరం ఉండేది. ఆ నగరంలో ఒక దేవి ఆలయం ఉండేది. ఆ దేవి గొప్ప మహిమలు గలది అని, భక్తుల కోరికలను తీరుస్తుందని ప్రతీతి ఉండేది. అందుచేత ఆ దేవిని సందర్శించటానికి ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వచ్చేవారు. సాధారణంగా భక్తుల కోరికలు తీరుతూనే ఉండేవి. దేవి ఒకటి రెండు సందర్భాల్లో పలికిందని కూడా చెప్పుకునేవారు. ఆమె మహిమ గురించి ప్రజలలో ఎలాంటి విశ్వాసం వ్యాప్తి చెందిందంటే, ప్రభావతి నగరాన్ని దేవి స్వయంగా కాపాడుతున్నదనుకుని శత్రురాజులు సైతం ఆ నగరం కేసి చూడటానికి కూడా భయపడుతూ వచ్చారు. ఈ కారణం చేత ప్రభావతి నగరం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లింది. ఇటువంటి నగరానికి మహాబాహు అనే గజదొంగ పొరుగుదేశం నుంచి పారిపోయి వచ్చాడు. మహాబాహువు అత్యంత సాహసికుడు, హంతకుడు. అయితే అతనున్న రాజ్యం సంపన్నమైంది కాదు. అక్కడి రాజు అతన్ని విడవకుండా వేటాడి అతని ప్రాణం మీదకి తెచ్చాడు. ప్రభావతి నగరం సంపన్నమైంది. అంతేగాక అక్కడి రాజు, ప్రజలు చాలా సౌమ్యులని అతను విని ఉన్నాడు. ప్రభావతి నగరంలోని దేవిని గురించి కూడా అతను విని ఉన్నాడు. ముందుగా ఆ దేవి అనుగ్రహం సంపాదించుకుని ఆ తర్వాత ప్రభావతి నగరంలోనే తన దొంగ వృత్తి కొనసాగించుకోవాలని మహాబాహు ఉద్దేశం. ఒకరోజు తెల్లవారగట్ట మహాబాహు దేవి ఆలయాన్ని చేరుకున్నాడు. గుడి పూజారికి వేకువతోనే గుడికి రావటం అలవాటు. చేతిలో కత్తి పట్టుకొని భయంకరాకారుడెవరో గుడికేసి వస్తూ ఉండటం చూసేసరికి పూజారికి పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. అతను చప్పున అమ్మవారి విగ్రహం చాటున ఉన్న రహస్యపు అరలో దాక్కున్నాడు. మహాబాహువు గుడిలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహం ముందు సాగిలబడి మొక్కి, తల్లి జగజ్జనని, నేను మహాబాహువును, నీ భక్తుణ్ణి. నా దేశాన్ని, నా భార్యను వదిలిపెట్టి నీ శరణుజొచ్చాను. నన్నెవరూ జయించకుండా వరమి అన్నాడు. మహాబాహువు అనే పేరు వినగానే పూజారి కాళ్ళు చల్లబడ్డాయి. అతను ఆ దుర్మార్గుణ్ణి గురించి చాలా విని ఉన్నాడు. మహాబాహువు కొంచెంసేపు చూసి, అంబా పలకవేం అని గర్జించాడు. కానీ అంబ పలకలేదు. నువ్వు పలుకుతావన్నారు, నీకు రక్తం కావాలా, ఇందా నా రక్తం తీసుకో అంటూ మహాబాహువు తన కత్తితో వేలు కోసుకొని అమ్మవారి విగ్రహం ముందు బటబట రక్తం గార్చాడు. అప్పటికి దేవి పలక్కపోవటం చూసి ఆ దుర్మార్గుడు, అయితే నీలో మహత్తమేమీ లేదా, లోకాన్ని వంచిస్తున్నావా, నిన్ను ఈ క్షణమే నాశనం చేస్తాను చూడు అని ఉగ్రంగా అరిచాడు. వెంటనే అమ్మవారి నోట మాటలు వెలువడ్డాయి. వత్స, తొందరపడకు, నీ భక్తికి మెచ్చాను, నిన్ను ఎవరూ జయించకుండా వరం ఇచ్చాను, యథేచ్ఛగా వెళ్ళు అని పలికింది. ఈ మాటలు అన్నది పూజారే. అతను దాగిన అరలో ఒక గూడుంది. ఆ గూటి నుండి అమ్మవారి విగ్రహం అడుగుకుండా నోటిదాకా సన్నని బెలం ఉంది. అందుచేత పూజారి అన్న మాటలు అమ్మవారి నోటనే వెలువడ్డట్టు మహాబాహువుకు తోచింది. అదీగాక గర్భగుడిలో మహాబాహువు తప్ప మరొక ప్రాణి ఉన్నట్టు లేదు. మహాబాహువు దేవికి మళ్ళీ సాగిలపడి మొక్కి, ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి, నేను చాలా ధన్యుణ్ణి అనుకుంటూ వెళ్ళిపోయాడు. పూజారి ఈ వృత్తాంతం ఎవరికీ చెప్పలేదు. అయితే మహాబాహు అనే పరమ దుర్మార్గుడు ప్రభావతి నగరం వచ్చాడని, తనను ఎవరూ జయించకుండా దేవి వరవించిందని ఊరంతా పాకింది. ఎందుకంటే తన సౌకర్యం కొరకు, ప్రతిష్ట కొరకు మహాబాహువే ఈ విషయాన్ని ప్రచారం చేసుకున్నాడు. అంబ తన పక్షాన ఉందన్న ధైర్యంతో మహాబాహువు యథేచ్ఛగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేయసాగాడు. దేవికి ప్రియభక్తుడన్న మూఢనమ్మకంతో ప్రజలు వాడి ఆటలు సాగనిచ్చారు. రాజుగారు మహాబాహువును వేటాడి రూపుమాపదలిచినప్పుడు మంత్రులు మొదలైన వారంతా ఏకకంఠంగా అలాంటి పని కలలో కూడా అనుకోవద్దని, దేవికి ఆగ్రహం తెప్పించవద్దని, అజేయుడిగా దేవి నుంచి వరం పొందినవాడు ఎలాగూ మానవ ప్రయత్నాలకు లొంగడని రాజుకు సలహా ఇచ్చారు. ప్రభావతి నగరానికి ఈ మహాబాహు బెడద తన మూలానే ఏర్పడిందని తెలిసిన పూజారి మానసికంగా చాలా వెదపడిపోయాడు. వాణ్ణి కడతేర్చే బాధ్యత తన పైన ఉందని అనుకున్నాడు. మహాబాహువు దేవి ఆలయానికి వచ్చిన కొద్ది రోజుల అనంతరం ఒకనాటి తెల్లవారుజామున ఒక స్త్రీ పొత్తెళ్లలో ఒక బిడ్డను తీసుకొని వచ్చి ఆ బిడ్డను గర్భగుడిలోని అమ్మవారి దగ్గర పెట్టి వెళ్ళిపోయింది. ఇది చూసిన పూజారి ఆమెను ఆపి, ఎవరమ్మా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఇంతకీ ఆ బిడ్డ ఎవరు అని అడిగాడు. అయ్యా, నేను మహాబాహువు భార్యను. నా భర్త పారిపోయాక నాకీ బిడ్డ కలిగాడు. నా భర్త చేసిన దౌర్జన్య కార్యాలకు ప్రజలు నాపైన, నా బిడ్డపైన పగ తీర్చుకుంటారు. అందుచేత ఈ బిడ్డను ఇక్కడ వదిలి నా దారిన నేను ఎటైనా పోదామనుకున్నాను. మీరీ బిడ్డను కాపాడి పుణ్యం కట్టుకోండి అని చెప్పి ఆ స్త్రీ వెళ్ళిపోయింది. ఆమె వదిలిపోయిన బిడ్డను చూడగానే పూజారికి ఒక ఆలోచన వచ్చింది. అతను ఆ బిడ్డ తన ఇంటికి తీసుకుపోయి దేవి స్వయంగా తనకు ఆ బిడ్డను ప్రసాదించిందని అందరితోనూ చెప్పి ఆ బిడ్డకు దేవీదత్తుడని పేరు పెట్టి పెంచసాగాడు. కుర్రవాడికి బలపరాక్రమాలు, కత్తిసాము, ఇతర క్షత్రియ విద్యలు నేర్పించి, నాయనా, దుష్ట సంహారం కోసమే దేవి నిన్ను నాకు ప్రసాదించింది. మహాబాహు వంటి దుర్మార్గులను నిర్మూలించడానికే నువ్వు జన్మెత్తావు. ఇది దేవి ఆదేశం అని పూజారి దేవీదత్తుడికి నూరిపోస్తూ వచ్చాడు. దేవీదత్తుడి చేతిలో మహాబాహువు లాంటి దుర్మార్గులకు చావు రాసిపెట్టి ఉందన్న సంగతి కూడా అంతటా వ్యాపించింది. ఈ మాట విని మహాబాహువు కూడా జంకాడు. ఎందుకంటే అతనికి దేవి మహిమలో అపారమైన విశ్వాసం ఉంది. ఆమె కృప వల్లనే తనను ఈ ప్రభావతి నగరంలో ఎవరూ ఏమీ చేయకుండా ఉన్నారని అతనికి గట్టి నమ్మకం. అందుచేతే మహాబాహువు దేవీదత్తుడిని తప్పించుకొని తిరుగుతూ వచ్చాడు. దేవీదత్తుడు 20 ఏళ్ల వాడై ఉండగా ఒకనాడు రాజకుమార్తె పల్లకిలో ఎక్కి సపరివారంగా దేవి ఆలయానికి పోతూ ఉండగా చూసి మహాబాహువు రాజకుమార్తెపైకి లంఘించాడు. రాజభటులు ఉండి కూడా మహాబాహువును ఎదిరించటానికి భయపడ్డారు. ఆ సమయంలో కొంత దూరాన ఉన్న దేవీదత్తుడు కత్తి దూసి పరిగెత్తుకుంటూ వచ్చి మహాబాహువు మీద కలయబడ్డాడు. ఇద్దరికీ హోరాహోరీ యుద్ధం జరిగింది. తనను ఎదిరించిన వాడు దేవీదత్తుడని తెలియగానే మహాబాహువు సగం చచ్చినట్టయిపోయాడు. దేవీదత్తుడు అతన్ని తేలికగా కడతెచ్చాడు. మహాబాహువు మరణించాడనగానే నగరవాసులు ఉత్సవాలు, వేడుకలు జరిపారు. రాజుగారు దేవీదత్తుడి పరాక్రమానికి మెచ్చుకొని అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పూజారి ప్రవర్తన గురించి నాకు కొన్ని సందేహాలున్నాయి. అతను మహాబాహువు పొందిన వరం గురించి ప్రజలకు నిజం ఎందుకు చెప్పలేదు? చెబితే మహాబాహువును ప్రజలు ఏనాడో అవలీలగా చంపి ఉండకపోయారా? అదీగాక ఆ మహాబాహువును చంపటానికి అతని కొడుకునే వినియోగించి పూజారి పితృహత్యకు కూడా ఎందుకు కారకుడయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు దేవి వల్ల దేశము ప్రజలు ఎంతో లాభం పొందుతున్నారు. దేవి మహత్తులో అందరికీ విశ్వాసం ఉండబట్టే ఆ నగరానికి శత్రుభయం కూడా లేదు. అలాంటప్పుడు దేవి నోట వెలువడ్డ మాటలు తనవేనని పూజారి బయటపెట్టేస్తే ఇక దేవిలో ప్రపంచానికి గురి ఉండదు. అందువల్ల జరిగే నష్టం అంతా ఇంత కాదు. అందుకే పూజారి మహాబాహువుకు దేవి ఇచ్చిన వరం గురించి నిజం దాచిపెట్టాడు. ఇక మహాబాహువు లాంటి ప్రజా పీడుకుణ్ణి ఎవరు చంపినా అది సత్కారమే అవుతుంది. అందుకు మహాబాహువు కొడుకే అనుకూలించటం కేవలం దైవికం. దానికి పూజారి బాధ్యుడు కాడు. పితృహత్య చేస్తున్నానన్న భావం కలిగితే దేవీదత్తుడికే కలగాలి. అయితే అతనికి మహాబాహువు తన తండ్రి అని తెలియనే తెలియదు. పూజారి పక్షం నుంచి చూస్తే అతని మరణం దుష్ట శిక్షణ అవుతుంది కానీ హత్య కానే కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.